హలో, వందనాలు. ఈరోజు మనం ఆలోచించబోయే అంశం ఇహలోక రాజకీయాల్లో క్రైస్తవుని పాత్ర. ఇహలోక రాజకీయాల్లో క్రైస్తవుని పాత్ర. ఇది మనం ఆలోచించవలసిన అవసరం ఎందుకు వచ్చిందంటే, ఈరోజు సమాజంలో ఏ సీజను? ఎలక్షన్ సీజను కదా. మనల్ని పరిపాలించబోయే నాయకుడిని మనం ఎన్నుకోవటానికి రంగం సిద్ధమవుతుంది. మే 13న ఎలక్షన్లు మరి పెట్టడానికి ప్రభుత్వం వారు నిర్ణయించారు కాబట్టి, ఈ ఎలక్షన్లకి సంబంధించి క్రైస్తవులు ఎలా స్పందించాలి, ఏ పార్టీ కొమ్ముకాయాలి, ఏం చేయాలి అనేది మనం వాక్యానుసారంగా నేర్చుకోవాలి. ఎందుకంటే క్రైస్తవులు లోకానికి వేరుగా ఉన్నారు, అదే సమయంలో క్రైస్తవులు దేవుని వాక్యాన్ని పాటిస్తూ లోకములో ప్రభుత్వాలు ఏర్పాటు చేసిన వారు విధి విధానాలకు కూడా లోబడి ఉండాలి కదా. కాబట్టి ఇటు ప్రభుత్వాన్ని గౌరవిస్తూ, ఇటు దానికంటే ఎక్కువగా దేవుని వాక్యాన్ని గౌరవించి పాటిస్తూ మన జీవితాలను లోకం కొరకు, లోకాశల కొరకు ఉపయోగించకుండా దేవుని రాజ్య విస్తరణ కొరకు ఉపయోగించి నిత్య జీవాన్ని పొందుకోవాలి కనుక, అందుకే మనం లోకము నుండి వేరే క్రీస్తులోనికి వచ్చాము కనుక, ఖచ్చితంగా ఈ విషయంలో మనం ఎలాంటి నిర్ణయాన్ని తీసుకోవాలి అనేది ఖచ్చితంగా మనం నేర్చుకోవాలి. అందులో భాగంగా ఈరోజు క్రైస్తవ సమాజంలో కొన్ని సంఘాల్లో ఎక్కువ మంది కాపర్లు ఏదో ఒక పార్టీకి, మన భారతదేశంలో లేదా మన ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఏదో ఒక పార్టీకి కొమ్ము కాసిన వ్యక్తులుగా కనపడుతున్నారు. ఎవరు? కాపర్లు. అలాగే సంఘంలో ఉన్న సభ్యులు కూడా ఖచ్చితంగా ఏదో ఒక పార్టీకి సపోర్ట్ చేసేవాళ్ళుగా ఉంటారు, కొన్ని పార్టీని ద్వేషించేవారుగా ఉంటారు. అలాగే ఎలక్షన్లు వచ్చినప్పుడు ఓటు వేయటానికి వాళ్ళు వస్తారు, ఓటుకు నోటిస్తారు. అది తీసుకొని ఇద్దరి దగ్గర తీసుకొని, 2-3 పార్టీల వాళ్ళ దగ్గర కూడా తీసుకొని, చివరికి ఎవరి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు ఓటేసుకునే వాళ్ళు కూడా ఉన్నారు. అంటే అవతల వ్యక్తిని ఏం చేసినట్టు? ఇద్దరి దగ్గర తీసుకొని ఒకళ్ళకే ఓటేస్తే చెప్పండి, ఏం చేసినట్టు? ఇప్పుడు లోకంలో వాళ్ళ గురించి నేను మాట్లాడలేదు, లోకంలో ఉంటూ క్రైస్తవ్యంలో ఉన్న వాళ్ళ గురించే మనం ఆలోచిస్తున్నాం. ఓటుకు నోటు తీసుకొని వెయ్యకూడదు అనుకున్న వాళ్ళకి వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకుంటున్నాం, వెయ్యాలి అనుకున్న వాళ్ళ దగ్గర కూడా డబ్బు తీసుకుంటాం, ఇంకా ఎక్స్ట్రా ఎవరైనా వస్తే వాళ్ళ దగ్గర కూడా డబ్బు తీసుకొని ఓటు వేస్తున్నాం. ఇంకా కొంతమంది బిర్యానీకో, మందుకో, లేదా ఇంకేదో ఆశ చూపించో వాళ్ళు ప్రలోభ పెడితే దానికి కూడా లోబడిపోయి, ఆ మద్యానికో, బిర్యానీకో, ఇంకేదో ఆశకో లోబడిపోయి వాళ్ళకు ఓటు వేసే పరిస్థితుల్లో కూడా ఈరోజు క్రైస్తవులు ఉన్నారు. ఇంకా కొన్ని సంఘాల్లో అయితే 2 పార్టీల వాళ్ళు ఉంటారు ఒక సంఘంలోనే. వీళ్ళకీళ్ళకి గొడవలు, ఈ పార్టీ వాళ్ళకి, ఈ పార్టీ వాళ్ళకి. వీళ్ళంతా ఎవరు? క్రైస్తవులు, క్రీస్తు రక్తంతో కడగబడిన వాళ్ళు. వీళ్ళకి లోక సంబంధమైన 2 పార్టీల్లో ఉన్న వ్యక్తులతో సంబంధాలు ఉంటాయి. ఇది నా పార్టీ, ఇది నా పార్టీ, కొట్టుకొని గొడవలు పడి, మీ పార్టీ వాళ్ళు వస్తే మా పార్టీ వాళ్ళు రారు ఆ సమయంలో సంఘానికని గొడవలు పడి, ఈ పార్టీ వాళ్ళు ఒక సమయంలో ఆరాధన చేసుకుంటే అదే మందిరంలో మరొక పార్టీ వాళ్ళు వాళ్ళు ఆరాధన చేయని సమయం చూసుకొని వాళ్ళు అదే సంఘంలో, అదే మందిరంలో మరొకసారి ఆరాధన చేసుకునే వాళ్ళు కూడా ఉన్నారు. ఇలా కులాల విభాగంగా చేసుకొని ఒక కులం వాళ్ళు ఒకసారి చేస్తే మరొక కులం వాళ్ళు మరొకసారి చేసుకున్న ఆరాధనలు కూడా ఉన్నాయి సంఘంలో. వీళ్ళందరినీ క్రైస్తవులు అనకూడదు, ఎందుకంటే క్రైస్తవుడికి ఏముండకూడదు చెప్పండి, వినకూడదు, ఏ పిచ్చి ఉండకూడదు, దేవుడి పిచ్చి తప్ప. కులైంది ఏ గులా ఉండకూడదు క్రైస్తవుడికి, దేవుడు తప్ప, దేవుడి వాక్యం తప్ప లోకంలో ఉన్న ఏ మేహ గులా ఉండకూడదు గట్టిగా చెబితే. ఇక కులగొల ఎందుకు? తామర కంటే ప్రమాదం అది, ఈకే కొద్ది సమ్మగా ఉంటుంది కులగొల. మరి ఈ రాజకీయ గొల కూడా దానికి మించింది కదా, కొట్టుకొని ప్రాణాలు తీసుకున్న వ్యక్తులు కనపడుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో బైబిల్లో దేవుడు ఈ రాజకీయాల గురించి ఏం చెప్పాడు? అసలు మనుషుల పరిపాలన దేవుడు ఇష్టపడి ఇచ్చాడా, కష్టంతో ఇచ్చాడా? ఒకవేళ మనుషులు పరిపాలించవలసి వస్తే
ఎవరి ఆధీనములో ఉండి ఎవరి చట్టాన్ని అనుసరించి పరిపాలించాలి అనే విషయాలు బైబిల్లో రాయించాడు. ఒకసారి మనం బైబిల్లోకి వెళ్ళి ఇవన్నీ ఆలోచించగలిగితే ఆదికాండం మొదటి అధ్యాయము 28వ వచనం 27-28 చదువుదాం ప్రియులారా. ఆది దంపతుల సందర్భాన్ని మనం చూడగలిగితే దేవుడు తన స్వరూపమందు నరుని సృజించెను, దేవుని స్వరూపమందు వారిని సృజించెను. వారిని సృజించెను అంటే స్త్రీని పురుషుణ్ణి. దేవుని స్వరూపం ఏంటి? దేవుని స్వరూపం ఆత్మస్వరూపం. ఆత్మస్వరూపంలో స్త్రీని, ఆత్మస్వరూపంలో పురుషుణ్ణి. అంటే ఆత్మ ఒకటే, పురుషుల్లో ఉన్న ఆత్మ, స్త్రీలో ఉన్న ఆత్మ ఒకటే, శరీరాలు వేరు. అందుకే చెప్పాడు స్త్రీని గాను పురుషుని గాను వారిని సృజించెను. దేవుడు వారిని, వారిని అంటే ఆది దంపతులైన ఆదామ బలని ఆశీర్వదించాడు. ఎట్లనగా, మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దానిని లోపరుచుకొనుడి. దేనిని? భూమిని లోపరుచుకోవాలి. వీళ్ళు ఫలించాలి, భూమి అంతా విస్తరించాలి. అంటే వీళ్ళు సంతానం కనాలి, భూమి అంతా వీళ్ళే నిండించాలి. మరొక మనిషి లేడప్పుడు ఈ యావత్ భూమి మీద ఒక్కడే ఉన్నాడు ఆదాము. ఆయనలో నుంచి అవమానం తీశాడు. ఇద్దరికి ఇచ్చిన ఆశీర్వాదం ఏంటంటే మీరు ఫలించి అభివృద్ధి చెంది విస్తరించి భూమిని నిండించి దానిని లోపరుచుకోండి. దేనిని లోపరుచుకోవాలి? భూమి మీద ఉన్న సమస్తాన్ని మనిషి లోపరుచుకోవాలి. అది ఎంత పెద్ద బలవంతురాలైన జంతువు అయినా సరే, ఎంత మనిషి కంటే ఎంత తెలివి కలిగిందైనా, ఎంత బలవంతుడైనా, ఏనుగు కానీ సింహం కానీ, ప్రకృతిలో ఏది మనిషికి ఎదురు తిరగటానికి లేదు. మొత్తాన్ని లోపరుచుకోవాలి, ప్రకృతిని సహా. ప్రకృతిలోనూ కొండలేంటి, నదులేంటి, సముద్రం, అన్ని మనిషికి లోపడాల్సిందే. లోపరచుకోమని ఎవరికి చెప్పాడు? ఆది దంపతులకి చెప్పాడు. లోపరుచుకొనుడి సముద్రపు చేపలను, ఆకాశ పక్షులను, భూమి మీద ప్రతి జీవిని ఏలుడని. అంటే అన్నిటినీ ఏలవలసిన బాధ్యత ఎవరికి పెట్టాడు? అంటే ప్రకృతి మీద, ప్రకృతిలో ఉన్న జీవరాశులన్నిటి మీద రాజెవరు? వినపడుతుందా? అర్థమైందా? అర్థం కావట్లేదా? ఎవరు రాజు? మేము భూజులు అండి, రాజుతో మాకేందంటారా? రాజెవరు? అంటే ప్రకృతి అంతటి మీద రాజు ఎవరుగా, ఎవరిని రాజుగా పెట్టాడు దేవుడు? అంటే ప్రకృతిని ఏలమని దేవుడు మనిషికి అధికారం ఇచ్చాడంటే మనిషి రాజు. ప్రకృతిని ఏలమన్నాడు. మనిషి మనిషిని ఏలమన్నల స్టార్టింగ్ ఇది. ప్రకృతి అంతా మంచిదా చెడ్డదా? అప్పుడు 31వ వచనంలో ఉంటుంది, దేవుడు వారిని, దేవుడు తాను చేసిన యావత్తును చూసినప్పుడు అది చాలా మంచిదిగా ఉన్నది. అంత మంచిగా చేశాడు, మనిషిని మంచిగా చేశాడు. ఈ మంచిదాన్ని మంచివాడేలాలి, మంచిదాన్ని మంచివాడేలాలి. కానీ మనిషి ఏమయ్యాడు? ఏమయ్యాడు? కోల్పోయాడు. దేవుడిచ్చిన అవకాశాన్ని కోల్పోయాడు. ఏలవలసిన ప్రకృతిని, ప్రకృతే మనిషిని ఏలే విధంగా తయారయ్యాడు. అంటే ప్రకృతిని పూజిస్తూ లోబడిపోయాడు ప్రకృతికి. ఎప్పుడైతే మనిషి పాపం చేశాడో, పాపము చేసిన వ్యక్తిని మరొక పాపము చేసిన వ్యక్తి ఏలే విధంగా శపించాడు. ఆది దంపతులకి ఒక ఆజ్ఞ ఇచ్చాడు, ఇదిగో ఈ తోటలో ఉన్న చెట్ల ఫలాలన్నీ మీరు నిరభ్యంతరంగా తినొచ్చు, ఈ తోట మధ్యన ఉన్న మంచి చెట్ల తెలివినిచ్చు వృక్షఫలం మాత్రం మీరు తినకూడదు, దాన్ని ముట్టకూడదు. తినుదినమున నిశ్చయముగా తినేశారు. అవమ్మ తింది, ఫస్ట్ ఎవరు తింది? అవమ్మగారు తింది. తెచ్చి కొన్ని పళ్ళు ఆదామగారికి ఇస్తే ఆదామగారు తిన్నాడు. ఇద్దరు ఏమైపోయారు? ఆజ్ఞను అతిక్రమించారు. ఆజ్ఞను అతిక్రమించడం వల్ల ఇద్దరు ఏమైపోయారు? పాపులయ్యారు. పాపం చేసిన తర్వాత దేవుడు ఇస్తున్న శాపం చూడండి, 3వ అధ్యాయం 16వ వచనం ఆదికాండం. ఆయన స్త్రీతో, మీ ప్రయాసమును, నీ ప్రయాసమును, నీ గర్భవేదనను. ఎవరితో చెప్తున్నాడు ఈ మాట? అవ్వమ్మతో చెప్తున్నాడు. నీ ప్రయాసమును, నీ గర్భవేదనను మిక్కిలి హెచ్చించదను, వేదనతో నీవు పిల్లలను కందువు, నీ భర్త ఎడల నీకు వాంఛ కలుగును, అతడు నిన్ను ఏలునని చెప్పెను. ప్రకృతిని ఏలవలసిన మనిషి, దేవుని బిడ్డగా ఉన్న మనిషి, దేవుని పోలికలో సృష్టించబడిన మనిషి ఎవరిని ఏలాల్సి వస్తుంది ఇప్పుడు?
ఎవరిని ఏలాల్సి వస్తుంది? ఒక పాపిగా ఉన్న ఒక స్త్రీని పాపి అయిన మనిషి ఏలాల్సి వస్తుంది. అంటే పాపిని పాపి ఏలే పరిస్థితిలోకి వెళ్ళిపోయాడు. అంటే ఏలికలు అనేది దేవుడు ఎవరికి పెట్టాడు? ముందుగా ఏలటం అనేది మంచిగా ఉన్న ప్రకృతిని లేదా ఈ విశ్వాన్ని మంచిగా ఉన్న మనిషి ఏలమన్నాడు. అంటే రాజుగా అభిషేకించాడు దేవుడు, అధికారాన్ని ఇచ్చాడు ప్రకృతి మీద. కానీ ఎప్పుడైతే పాపం చేశారో, ముందుగా చేసింది అవ్వమ్మ కాబట్టి, తర్వాత చేసిన ఆదాముకి అవ్వమ్మని ఏలమని చెప్పాడు. అంటే ఒక పాపిని పాపి ఏలే పరిస్థితిలోకి వెళ్ళిపోయాడు. తర్వాత కయ్యను హేబేలు, హేబేలుని కయ్యను చంపేశాడు. ఇప్పుడు కయ్యంత ఏమంటున్నాడు? 7వ వచనం 4వ అధ్యాయం ఆదికాండం, నీవు సత్క్రియ చేసిన ఎడల తల ఎత్తుకొనవా, సత్క్రియ చేయని ఎడల వాకిట పాపము పొంచియుండును. దేనికి పాపం ఎక్కడుంటుంది? ఎక్కడుంటుంది? వాకిట్లు. ఇతను ఎక్కడున్నట్టు? ఇంట్లో ఉన్నాడు అనుకుందాం. ఇంట్లో ఇతను ఉంటే వాకిలు ఎక్కడుంటుంది? లోపల నుంచి బయటికి రావటానికి బయట ఉంటుంది. ఇప్పుడు పాపం ఎక్కడుంది? ఎందుకుంది అక్కడ పాపం? వాకిట్లు ఎందుకుంది చెప్పండి? ఇడు ఎప్పుడు దొరుకుతాడా మింగేద్దామని. పాపం వాకిట్లు ఎందుకుంది? నువ్వు ఎప్పుడు దొరుకుతావా? కుక్కలు అన్నం తినేటప్పుడు, మనం అన్నం తినేటప్పుడు కుక్క ఎక్కడ ఉంటుంది? ఎక్కడ ఉంటుంది? ఈడు చీకి చీకి ఎముకన్నా ఇవ్వకపోతాడా అని. ఎటు మాంసం ఉన్నది మనం వెయ్యం కుక్కకి, దేంతో ఎదురు చూసిద్ది? ఆ ఎముక కోసం అన్న కుక్క ఎదురు చూసినట్టు పాపం ఏం చేసింది అంటే, ఏదో ఒక రోజు వీడు చచ్చేలోపు దొరకపోతాడా? ఆడ ఎంట్రన్స్లో పాపిగాడు ఉన్నాడన్న విషయం మనకు తెలియట్లా, ఇష్టం వచ్చినట్టు పాపాలు చేస్తూనే ఉన్నాం. వాడు ఎక్కడున్నాడు? సమీపంగా ఉన్నాడు. కొంచెం అవకాశం ఇస్తే చాలు, వాడు వెంటనే ఎంటర్ అయిపోతాడంట. సత్క్రియ చెయ్యకపోతే, అంటే వాక్యానుసారంగా నువ్వు బ్రతకపోతే, దేవుడు చెప్పిన పద్ధతిలో బ్రతకపోతే ఏమవుతాడు? ఎంట్రన్స్లో ఉన్న వాక్యం ఏదేను తోట ఎంట్రన్స్లో పాపం రెడీగా ఉంది. ఎప్పుడైతే అవ్వమ్మ గారు దేవుని ఆజ్ఞను సత్క్రియ చెయ్యకపోక దుష్క్రియ చేసిందో, ఆ వెంటనే పాపం ఎంటర్ అయిపోయింది అవ్వమ్మలోకి. ఆ పాపాన్ని తీసుకెళ్ళి అయ్యగారికి అంటగట్టింది. మొత్తం సేమ్ టు సేమ్ అనుకున్నారు, పండు తినే కోసుకునే విషయంలో తప్ప. అంతే కదా, కోసిచ్చింది ఎవరు? అవ్వమ్మగారు. తినటం ఇద్దరు కామనే, సేమ్ టు సేమ్. అలాగే కయ్యను హేబేలును చంపాడు. ఏంట్రా బాబు అంటే, వీడు మంచి పని చేయలా, సత్క్రియ చేయలా, చేయనప్పుడు కూడా పాపం రెడీగా ఉంటుందా? ఏదో ఒక రోజు వీడు సత్క్రియ చేయటం మానేస్తాడు, నేను రెడీగా ఉందామని. వాకిట్లో ఉందంట, దానికి నీ ఎడల దానికి ఎవరి ఎడల, ఎవరికి కోరిక కలిగింది? పాపానికి. ఎవరి ఎడల కలిగింది? పాపి ఎడల కలిగింది. నువ్వు సత్క్రియ చేయలేదంటే ఆటోమేటిక్గా నువ్వు పాపివే. ఈరోజు నువ్వు ఎవరికి సువార్త చెప్పలేదంటే నువ్వు పాపివే. దేవుని ఆజ్ఞలు పాటించలేదంటే నువ్వు, నేనేం తప్పు చేయలేదంటే చేయాల్సింది చేయలేదు కాబట్టి పాపివే. పాపివి కాబట్టి నీ ఎడల దేనికి వాంఛ కలిగింది? పాపానికి. ఎవరి ఎడల అవ్వమ్మ గారికి వాంఛ కలిగింది? 3:7-16 చదివాం కదా, 3:16లో ఏం చెప్పాడు దేవుడు? ఆయన స్త్రీతో, నీ ప్రయాసమును నీ గర్భవేదనను మిక్కిన హెచ్చించేదను, వేదనతో పిల్లలను కంటావు, నీ భర్త ఎడల నీకు వాంఛ కలుగును. అంటే ఏం? పాపి. పాపికి వాంఛ కలిగింది భర్త ఎడల, భర్త ఏలేడు. ఇప్పుడు భర్త ప్లేస్లో కయ్యను ఉన్నాడు, భార్య ప్లేస్లో ఎవరున్నారు? ఇక్కడ 4లో పాపం ఉంది. పాపానికి కయ్యుని ఎడల ఏం కలిగింది? వాంఛ కలిగింది. ఇప్పుడు కయ్యను ఏం చేశాడంట ఆ పాపాన్ని? చదవండి, నీవు దానిని ఏలుదువు. ఆదాం ప్లేస్లో కయ్యను వచ్చేసాడు, అవం ప్లేస్లోకి పాపం వచ్చేసింది. అంటే పాపాన్ని మరొక పాపి ఏళ్తున్నాడు, పాపాన్ని పాపి వెళ్ళే పరిస్థితి వచ్చింది. అర్థమైందా? ఏలిక అనేది దేవుడు మనిషికి పెట్టలేదు, మనిషికి పెడితే ప్రకృతి మీద పెట్టాడు అంతే. మనిషిని మనిషి ఏలమని చెప్పలా, చెబితే ఎప్పుడు శాపంగా ఇచ్చాడు. అది
చెబితే అది శాపమైపోయింది. మొట్టమొదట ప్రపంచ చరిత్రలో మనిషి మనుగడ సాగిన తర్వాత, నోవాహు గారి జలప్రళయం అయిపోయిన తర్వాత మనిషిని మనిషి ఏలటం అనేది ప్రారంభమైంది. అది భక్తిహీనుల్లోనే ప్రారంభమైంది. భక్తిహీనుల్లో బలవంతులు బలహీనుల్ని ఏలటం ప్రారంభించారు. 10వ అధ్యాయము ఆదికాండం 10వ అధ్యాయము 8 నుంచి చూద్దాం ప్రియులారు. కూషు నిమ్రోదును కనెను, అంటే నోవాహు వంశావళి, నోవాహు గారి జలప్రాళయం తర్వాత హాము, షేము, యాపెతు 3 కుమారులు ఉన్నారు. ఒక్కొక్క వంశంలో నుంచి, ఒక్కొక్క కుమారుడు వంశంలో నుంచి ఒక్కొక్క వంశావళి వచ్చింది. అందులో ఎవరి వంశం ఇది? హాము వంశం. 7వ 6వ వచనంలో హాము కుమారులు కూషు, మిశ్రాము, పూతు, కనాను అనేవారు. కూషు కుమారులు శబ, హవీల, సప్త, రయమ, సబక్త, సప్తక అనువారు. రాయమ కుమారులు షేబా, దదాను అనువారు. కూషు నిమ్రోదును కనెను, అతడు భూమి మీద పరాక్రమశాలి అయి ఉండుటకు ఆరంభించెను. అంటే కండలు తిరిగిన వీరుడైపోయాడు, పరాక్రమము కలిగి అందరినీ లోపరుచుకోవటం మొదలుపెట్టాడు. అంటే ఏలికగా తయారైపోయాడు. భక్తుడా భక్తిహీనుడా? శపించబడినవాడు. కనాన్ని దేవుడు ముందే శపించాడు నోవాహు గారి దగ్గర కదా, కనాన్ని దేవుడు శపించాడు. ఆ శపించబడిన వారి వంశంలో వచ్చిన మరాహా పరాక్రమంతుడు ఎవరు? నిమ్రోదు. నిమ్రోదు అతడు భూమి మీద మహాపరాక్రమశాలి అయి ఉండుటకు ఆరంభించను. అతడు యెహోవా ఎదుట పరాక్రమము గల వేటగాడు. కాబట్టి యెహోవా ఎదుట పరాక్రమ గల వేటగాడైన నిమ్రోదు వలె అని లోకోక్తి, ఒక సామెత పుట్టింది. షినారు దేశంలోని బాబేలు, ఎరెకు, అక్కదు, కల్నే అను పట్టణములు అతని రాజ్యమునకు మొదలు. అంటే రాజ్యస్థాపన కూడా చేసి అనేక ప్రాంతాలు నిర్మాణం చేసేసాడు. ఎవరు? భక్తుడా భక్తిహీనుడా? భక్తిహీనుడు. అంటే బలవంతుడు బలహీనుణ్ణి లోపరుచుకొని బెదిరించి పరిపాలన చేయటం ప్రారంభమైంది. మనం ఆదామవ్వల దగ్గర నుంచి ఆలోచిస్తున్నాం. ఇదేంటండి టైటిల్ ఏమో, లోకరాజ్యాలకు క్రైస్తవుల పాత్ర అని చెప్పారు. ఎక్కడ చూస్తేనే ఇదంతా వస్తున్నారంటే వస్తాం. అవసరమైతే 2 పాటలు అయిద్దేమో తెలియదు, వెళదాం. ఓకే, ఇంకా చదువుదాం. అతని రాజ్యములకు మొదలు షీనారు దేశంలో నుండి అష్షూర్నకు బయలుదేరి వెళ్ళి నినివేను, రహబోతును, కాలహును, నినివేకును, కాలహుకును మధ్యనున్న పెరెసును కట్టించను. ఇదే ఆ మహాపట్టణము. మిశ్రామీయులు, లూదీయులు, అనామీయులు, లహబీయులు, నప్తుహీయులు, పత్రుసీయులను, కసులుహీయులను, కప్తోరీయులను కనెను. ఫిలిస్తీయులు కసులుహీలలో నుండి వచ్చినవారు. ఫిలిస్తీన్లకి ఇస్రాయల్కి ఎప్పుడు యుద్ధాలే? గొలియాత్ ఎవరు? ఫిలిస్తీడే. అంటే ఈ పాపుల వంశాలన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయి? కనాన్లో నుంచి వచ్చినాయి. ఈ నిమ్రోదు స్టార్ట్ చేశాడు. ఏం స్టార్ట్ చేశాడు? రాచరికపు వ్యవస్థను. దేవుని జనాంగంలో రాజు లేడు. దేవునికి ఇష్టమైన పిల్లలు ఎవరూ రాజ్య పరిపాలన చేయలేదు. మొట్టమొదటి స్టార్టింగ్ ఎవరు చేశారు రాజ్య పరిపాలన? చెప్పండి. నిమ్రోదు చేసినట్టుగా మనకు కనపడుతుంది. అలా మనం చూసుకుంటూ వెళితే ఐగుప్తును ఎవరు పరిపాలించారు? ఫరో. భక్తుడా భక్తిహీనుడా? భక్తిహీనుడు. తర్వాత అబ్రహాము గారు ఒక ప్రాంతానికి వెళ్తాడు. ఆదికాండం 12వ అధ్యాయం 14 వచనాలు అబ్రహాము ఐగుప్తులో చేరినప్పుడు ఐగుప్తీయులు, చదవండి, ఆ స్త్రీ అబ్రహాము గారి భార్య శారమ్మ గారు మిక్కిలి సౌందర్యవతి అయి ఉండుట చూచిరి. ఫరో యొక్క అధిపతులు ఆమెను చూచి ఫరో ఎదుట ఆమెను పొగిడిరి కనుక ఆ స్త్రీ ఫరో ఇంటికి తేబడెను. చాలు. అంటే ఇక్కడ ఐగుప్తుని ఎవరు వెళ్తున్నారు చెప్పండి? ఫరో. ఈ రాచరిక వ్యవస్థ ఎలా వస్తుంది? భక్తుల్లో వస్తుందా భక్తిహీనుల్లో వస్తుందా? భక్తిహీనులు. మనిషిని మనిషి లోపరుచుకొని తన ఇష్టాన్ని నెరవేర్చుకోవటానికి పరిపాలన రాచరికాన్ని ప్రారంభించిన వాళ్ళు భక్తిహీనులు. బలవంతుడు బలహీనుల్ని శ్రమ పెడుతూ వాళ్ళని లోపరుచుకొని వాళ్ళ కష్టాన్ని ఇతను అనుభవించే స్థితిలోకి వెళ్ళిపోయాడు. అదే రాజు అంటే. అర్థమైందా? 39లో కూడా ఫరో
అనే రాజు ఐగుప్తును పరిపాలిస్తున్నట్టుగా మనకు అర్థం. అప్పుడు యోసేపు గారు అక్కడ ఉంటాడు కదా. ఆదికాండం 39:1 కదా. యోసేపును ఐగుప్తునకు తీసుకొని వచ్చినప్పుడు ఫరో యొక్క ఉద్యోగస్తుడు రాజ సంరక్షక సేనాధిపతి అయిన ఫోతీఫరును ఒక ఐగుప్తీయుడు అక్కడికి అతన్ని తీసుకొని వచ్చిన ఇష్మాయిలీయుల యొద్ద అతన్ని కొనెను. ఎవరు ఉద్యోగస్తుడు కొంది? ఫరో రాజు యొక్క ఉద్యోగస్తుడు సేనాధిపతి కదా, రాజ సంరక్షక సేనాధిపతి అయిన ఫోతీఫర్ కొన్నాడు. అంటే ఫరో ఎవరు? ఫరో ఎవడు? అన్యుడు. ఏమయ్యాడు? రాజు అయ్యాడు. ఎక్కడ? ఎక్కడ? ఈజిప్ట్ ఐగుప్తులో రాజు అయ్యాడు. 20 ఆదికాండం 2 చూద్దాం. 1-2 అక్కడ నుంచి అబ్రహాము ఎక్కడికి? దక్షిణ దేశములకు కాదేశునకును తూరుకును మధ్య ప్రదేశములో నివసించి గెరార్లో కొన్నాళ్ళు ఉండెను. అప్పుడు అబ్రహాము తన భార్య అయిన శారాన్ని గూర్చి ఈమె నా చెల్లెలని చెప్పాను గనుక గెరారు రాజైన అబీమెలకు, ఈ అబీమెలకు ఎక్కడ పరిపాలిస్తున్నాడు? గెరారు అనే ప్రాంతం. గెరారులో అబ్రహాము గారి శారము గారు వెళ్ళినప్పుడు ఎక్కడ ఉంది ఈ గెరారు? కూషునకు శూరునకు మధ్యలో నివసించి కాదేశులో గెరారులో కొన్నాళ్ళు ఉండెను. అంటే గెరారు అనే ప్రాంతాన్ని ఎవరు పరిపాలిస్తున్నాడు? అన్యుడైన అబీమెలకు అనే రాజు పరిపాలిస్తున్నాడు. ఇలా మనం ఆలోచిస్తూ వెళ్తే ఇస్రాయేలీలు అలా ఐగుప్తుకి వెళ్ళారు యోసేపు గారు ఉన్నప్పుడు. వెళ్ళిన తర్వాత యోసేపు గారు సింహాసనం మీద ఉండి అంటే రాజరికాన్ని అధికారాన్ని చేపట్టి పరిపాలించినంతకాలం బాగా ఉన్నారు ఇస్రాయేలీలందరూ. ఎప్పుడైతే వీళ్ళంతా చనిపోయారో వాళ్ళు పాడైపోయారు. ఎవరు? ఇస్రాయేలీలు పాడయ్యారు. అంటే ఇస్రాయేలీలకి ఎవరు అండ అంటే యోసేపు గారు అండ, చివరివాడైనా 11వాడైన యోసేపు గారు అండ. ఆయన రాజుగారికి ఎంత గొప్పవాడో మీకు తెలుసు ఆ స్టోరీ అంతా. కాబట్టి ఆయన ఉన్నంతకాలం రాచరిక వ్యవస్థ ఆయనైనా ఐగుప్తురాజు అయిన ఫరో అయినా పెత్తనమంతా ఎవరిది? యోసేపు గారి. కాబట్టి యోసేపు గారిని బట్టి వీళ్ళ కుటుంబాన్ని అంతా రాజుగారు బాగా చూసుకున్నాడు. మంచి ప్రదేశాన్ని కూడా వాళ్ళకి ఇచ్చాడు. వాళ్ళకి గొర్రెలు మందలు అవన్నీ మేపుకోండి జీతాలు ఇచ్చి మరీ ఉద్యోగాల్లో పెట్టుకున్నాడు. వీళ్ళు ఎప్పుడైతే చనిపోయారో ఇస్రాయేలీలు పాడైపోయారు. ఇస్రాయేల్ని ఐగుప్తీయులు చిన్నచూపు చూడటం ప్రారంభించారు. అప్పటికి ఇస్రాయేలీలు దేవుణ్ణి మర్చిపోయారు. ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు ఇస్రాయేలీలు కూడా పరిపాలిస్తున్న రాజు ఎవరు చెప్పండి? ఎవరు? ఫరో. ఎక్కడున్నారు వీరు? ఈజిప్ట్ ఐగుప్తులో ఉన్నారు. ఐగుప్తులో ఉన్న ఇస్రాయేలీలు బానిసలైపోయారు. దేవుని జనాంగంగా అబ్రహాము గారికి ఇచ్చిన మాటను బట్టి వీళ్ళు ఎప్పుడైతే పశ్చాత్తాపడతారో, ఎప్పుడైతే దేవుని వైపు తిరిగి క్షమించయ్యా మేము పాపం చేశామని పశ్చాత్తాపడతారో అప్పుడు దేవుడు వారు మొర విని వాళ్ళని ఐగుప్తు బానిసత్వం నుంచి విడిపించడానికి ఎవరిని సెలెక్ట్ చేశాడు? మోషే గారిని సెలెక్ట్. ఇదంతా మనకు నిర్గమకాండం 1 చదివితే ఆటోమేటిక్గా అర్థమైపోయింది. మోషే గారిని అక్కడ దేవుడు ఏర్పాటు చేసి మోషే గారి నాయకత్వంలో ఇస్రాయేల్ని ఐగుప్తు దేశం నుంచి విడిపించి 40 కనాను ప్రయాణం చేయించాడు. ఇదంతా మనం గ్రంథ వివరణలో నేర్చుకున్నాం. ఇప్పుడు అక్కడ మోషే గారు పరిపాలిస్తున్నాడా ఇస్రాయేలీని? మోషే గారి ద్వారా దేవుడు పరిపాలిస్తున్నాడా? వినపడలా. మోషే గారి ఇష్టాన్ని నెరవేర్చుకున్నాడా అక్కడ? మోషే గారు దేవుడు చెప్పినట్టుగా వీళ్ళ పరిపాలిస్తున్నాడా? అంటే ఒక వ్యక్తిగా మోషే గారు అక్కడ కనపడినా వీళ్ళ పరిపాలిస్తుంది ఎవరు? అంటే మనుషులందరూ ఎవరి చట్ట ప్రకారంగా బతకాలి భూమి మీద? మనుషుల ఇష్టాన్ని నెరవేర్చే విధంగా బతికితే అది దేవుడికి ఇష్టమా కష్టమా చెప్పండి? ఇక్కడే మీకు క్లారిటీ రావాలి. మనుషుల ఇష్టాన్ని నెరవేర్చే విధంగా మనుషుల పరిపాలన కింద దేవుని బిడ్డలు ఉండొచ్చా ఉండకూడదా చెప్పాలి. వినపట్ల ఏం చెబితే ఏం చావచ్చిద్దో అంతే కదా. ఎక్కడ ఇరుక్కుంటామని బాధ.
దేవుని పిల్లలు మనుషుల పరిపాలన కింద ఉండకూడదు. మొన్నే న్యాయాధిపతుల గ్రంథం నేర్చుకున్నాం కదా, అందులో గిద్యోను గారు బాగా దేవుడు బలపరిస్తే వెళ్ళి 300 మందితో యుద్ధం చేసి జయాన్ని ఇస్తే, తర్వాత వాళ్ళు వాళ్ళ నుంచి రక్షించిన తర్వాత ఆ ప్రాంత ప్రజలు ఏమంటారు, ఇస్రాయేలీలు నువ్వు మమ్మల్ని ఏలాలి, నీ తర్వాత నీ కుమారులు. అప్పుడు గిద్యోను గారు పలికిన మాట ఏంటి, నేను మిమ్మల్ని ఏలకూడదు, నా పిల్లలు మిమ్మల్ని ఏలకూడదు, దేవుడే మిమ్మల్ని ఏలాలి అని చెప్పాడు. అది అంటే భూమి మీద ఉన్న దేవుని పిల్లల్ని ఏలికగా ఏలేది ఎవరు, దేవుడు. కానీ భూమి మీద దేవుడు దిగొచ్చి ఏమీ ఏలడు కాబట్టి దేవుడు ఏం చేశాడు, ఆయా కాలాల్లో ఆయా వ్యక్తులను ఏర్పాటు చేసి ఆ వ్యక్తులకు దేవుని మాటలు తెలియజేసి ఆ మాటల ప్రకారంగా వాళ్ళని పాలించమన్నాడు. ఇప్పుడు పరిపాలన చేస్తున్నట్టుగా కనపడుతున్న వ్యక్తి మనిషి అయినా, ఈ మనిషి ఎవరి చిత్తాన్ని నెరవేర్చే విధంగా పరిపాలించాలి, దేవుని చిత్తాన్ని నెరవేర్చే విధంగా పరిపాలించాలి. అలా దేవుడు మోషే గారి ద్వారా వీళ్ళని నడిపిస్తూ దేవుని చిత్తాన్ని నెరవేర్చే విధంగా అలా నడిపిస్తూ ఉన్న క్రమంలో దేవుడే వీళ్ళకి శిక్ష వేశాడు. తప్పు చేసినప్పుడు మోషే గారు వేశాడా, దేవుడు వేశాడా? ఈ 40 సంవత్సరాల్లో అరణ్యములో ఎంతమంది రాలిపోయారు, నడవగలిగిన వాళ్ళు ఎంతమంది బయలుదేరారు, 600,000 మంది. ఎంతమంది కనాను చేరారు, నడవగలిగిన వాళ్ళు స్త్రీలు పురుషులు వృద్ధులు పిల్లలను లెక్కేలా నడవగలిగిన కాల్బలం కలిగిన వారు 600,000 మంది కాల్బలం బయలుదేరితే మనకు ఆ లెక్కలు కూడా చూసాం కదా, సంఖ్యాకాండం ప్రారంభంలో 26వ అధ్యాయంలో ఇవన్నీ లెక్కలు చూసాం. అందులో ప్రవేశించిన వాళ్ళు ఇద్దరంటే ఎంతమంది దేవుని చట్టాన్ని వ్యతిరేకించి దేవుణ్ణే శోధించి అరణ్యంలో ఎంతమంది రాలిపోయారు, దేవుని పరిపాలన కింద ఉండి దేవుని పోషణలో ఉండి కూడా. అది ఇంకా అద్భుతం, దేవుడే పోషిస్తున్నాడు, దేవుడే అన్నీ చూసుకుంటున్నాడు. అలాంటి పరిస్థితుల్లో దేవుని ఇష్టాన్ని నెరవేర్చక మోషే గారు వాళ్ళని శపించటం వల్ల అరణ్యంలో రాలిపోయారా, లేకపోతే దేవుడే శపించి చంపేశాడా? దేవుడే అంటే పరిపాలన మనిషి ద్వారా దేవుడు చేస్తున్న శిక్షలు కూడా దేవుడు పర్మిషన్ ఇస్తేనే ఒక మనిషి శిక్షించాలి. తల్లిదండ్రులకు అవిధేయులైన వారిని శిక్షించమని దేవుడు చట్టాన్ని పెట్టాడు కాబట్టి ఆ వ్యక్తిని రాళ్లతో కొట్టి చంపమన్నాడు. వ్యభిచారం చేసిన స్త్రీ పురుషుల్ని రాళ్లతో కొట్టి దేవుడు చంపమన్నాడు కాబట్టి దాన్ని అమలుపరచవలసింది ఎవరు చెప్పండి, ఎవరు? దేవుని ప్రజలు, ఆ రోజున్న దేవుని ప్రజలు. అంటే ఈ నేరం వాళ్ళకు ఉండదు. ఇప్పుడు చట్టం ఉరిదీస్తే నేరం అవ్వదు, మనిషి తీసుకెళ్ళి ఉరిదీస్తే మనం స్వతంత్రంగా అది నేరమే. అది జరిగింది అంటే దేవుని పరిపాలన కింద ఉన్న వ్యక్తులకి దేవుడే శిక్ష విధించాడు, దేవుని పరిపాలన కింద ఉన్న వ్యక్తులకి దేవుడే ఆశీర్వాదం ఇచ్చాడు. ఇది మనం చరిత్ర అంతా చూస్తే మనకు అర్థమవుతున్న విషయం. ఆ తర్వాత యెహోషువా గారికి నాయకత్వాన్ని ఇచ్చాడు. యెహోషువా గారు తన ఇష్టాన్ని నెరవేర్చుకున్నాడా, దేవుని ఇష్టాన్ని నెరవేర్చాడా? యెహోషువా గారు ఎవరు యుద్ధం చేశారని చెప్పుకున్నాడు, అంటే అన్నిటికీ రెఫరెన్స్ తీయటానికి సమయం చాలదు కాబట్టి చూపించట్లేదు. మీరు మాకు యుద్ధాలు చేసి బాగా జయాన్ని ఇచ్చారని ఇస్రాయల్ అనుకుంటారేమోనని ఏమని చెప్పాడు యెహోషువా గారు, యెహోవాయే యుద్ధాల్ని జరిగించాడు మన తరఫున, యెహోవాయే మనల్ని గెలిపించాడు, వాళ్ళని ఓడించాడని చెప్పుకున్నాడు యెహోషువా గారు. అంటే భక్తులకి ఏమర్థమైంది, ఏది చేసినా దేవుడే మనకు చేశాడు, మనం చేయవలసిన పని ఏంటంటే దేవుడు చెప్పింది చెప్పినట్టు చేయటమే. అంటే ఈ ప్రజలందరూ ఒక నాయకుని కింద పనిచేస్తున్నా, ఈ నాయకుడు ఎవరి చిత్తాన్ని నెరవేర్చాలి, దేవుని చిత్తాన్ని నెరవేర్చాలి. అంటే ఒక మనిషిని మనిషి పరిపాలించే విధానాన్ని దేవుడు పెట్టలేదు. ఒకవేళ నాయకుడిగా ఎవరినైనా పెడితే ఆ నాయకుడిని రాజనలా, ఆ నాయకుడిని రాజనలా, వాళ్ళని నడిపించే నాయకుడు, వాళ్ళని నడిపించే న్యాయాధిపతి అన్నాడు. యెహోషువా గారి తర్వాత ఎవరిని పెట్టాడు దేవుడు, వాళ్ళు అవిధేయులైనప్పుడు ఎవరిని పెట్టాడు, న్యాయాధిపతులని పెట్టారు. న్యాయాధిపతులు వీళ్ళ తరపున శత్రువులతో యుద్ధం చేసి వీళ్ళని కాపాడారు, అంతే కదా. అందులోనే కదా మనం గిద్యోను గారి గురించి నేర్చుకున్నాం. అంటే ఎక్కడ మనిషి కనపడినా మనిషి ప్రమేయం లేదు, అందులో మనిషికి శక్తినిచ్చి మనిషికి తెలివినిచ్చి మనిషికి బలాన్ని ఇచ్చి నడిపించిన వ్యక్తి శక్తి దేవుడు. దేవుడు పరిపాలనది మనుషుల పరిపాలన అనుకోకూడదు. ఇలా జరుగుతున్న క్రమంలో దేవుడు పరిపాలన కంటే వీళ్ళకి ఏది బాగుందంటే అన్యుల పరిపాలన నచ్చింది. భక్తులకి ఎవరి పరిపాలన నచ్చింది, అన్యుల పరిపాలన నచ్చింది.
మందిరంలో ఉన్న భక్తి, ఈ మర్యాదలు, ఈ పద్ధతుల కంటే బయట డ్యాన్సులు వేస్తూ ఎగురుతూ స్తోత్రాలు చేస్తూ చేస్తున్న అది నచ్చిద్దా, భక్తి నచ్చిద్దా, ఇది నచ్చిద్దా? కొంతమంది కొత్త వాళ్ళు మన మందిరానికి వచ్చినప్పుడు ఏం సంఘం అండి, ఇందులో అసలు ఉజ్జయమే లేదంటున్నారు. ఉజ్జయం అంటే వాళ్ళ దృష్టిలో ఏంటది చెప్పండి? ఉజ్జయం అంటే ఎగురుతూ గంతులేస్తూ పెద్దగా కేకలేస్తూ రేకులు బగిరిపోయేటట్టు. స్లాబ్ అయితే స్లాబ్ కాబట్టి నిలబడింది, రేకులైతే బద్దలైపోతాయి, అది ఉజ్జయం అనుకుంటున్నారు. ఇక అన్నిళ్ళు అయితే పెద్ద పెద్ద డీజే బాక్సులు, దరువులు, డ్యాన్సులు, పాటలు, అసలు హార్ట్ అటాక్ ఉన్న వాళ్ళైతే పోతారు ఆ సౌండ్కి. అద్దాలు ఉంటే అద్దాలు కూడా అదురుతాయి, గోడలు కిటికీలు కూడా అదిరిపోయే సౌండ్. అది భక్తి. ఏది నచ్చింది జనానికి చెప్పండి? మనకు తెలియకుండానే అక్కడ బీట్ వస్తుంటే కాలు అలా అలా అంటూ ఉంటుంది, లేకపోతే ఒళ్ళు అలా తెలిసి జరగదు. అది అసంకల్పిత ప్రతీకార చర్య అంటారు దాన్ని. తెలియకుండానే ఆటోమేటిక్గా మన రిథమిక్గా మన శరీరం అలా మూమెంట్ ఇస్తూ ఉంటుంది. అదే నచ్చింది, అది నచ్చింది ఇస్రాయేలీకి. నచ్చి వాళ్ళు సమూయేలు అనే న్యాయాధిపతిని దేవుడు ఏర్పాటు చేస్తే ఆయన దగ్గరకు వచ్చి, నువ్వు ముసలోడైపోయావు, నీ పిల్లలు చూస్తే అన్యాయం చేస్తున్నారు, కాబట్టి అన్యులకి రాజులు ఎలా ఉన్నారో మాకు కూడా ఒక రాజుని ఏర్పాటు చేయని అడిగారు. ఆ సందర్భాన్ని ఒకసారి మనం వాక్యంలో నుంచి చదువుదాం ప్రియులారు. న్యాయాధి సమూయేలు మొదటి గ్రంథం 8వ అధ్యాయం. ఒకటి నుంచి చూద్దాం. సమూయేలు గారు ముసలోడైపోయారు, తన కుమారులను ఇశ్రాయేల్ మీద న్యాయాధిపతులుగా నియమించను. అతని జ్యేష్ఠ కుమారుని పేరు యోవేలు, రెండవ వాని పేరు అబియా. వీరు బయర్షబాలో న్యాయాధిపతులుగా ఉండిరి. అంటే ఇక రాజులు లేరు అప్పటికి, వాళ్ళకి ఇశ్రాయేల్ని పరిపాలించే రాజులు లేరు, అన్నిట్లో ఉన్నారు చెప్పారుగా. ఎవరైనా నిమ్రోదు, నిమ్రోదుతో స్టార్ట్ అయింది. అలా అన్యులు బాగా ఏ దేశంలో వాళ్ళు ఆ రాజును ఏర్పాటు చేసుకున్నారు, ఆ బలవంతుడైన రాజు వాళ్ళు పరిపాలిస్తూ వాళ్ళ ఇష్టాన్ని నెరవేర్చుకుంటూ ఉన్నారు. అది చూశారు, అది నచ్చింది భక్తులకి, ఇశ్రాయేలీకి. ఇప్పుడు వచ్చి నీ కుమారులు పాడైపోయారు, వాళ్ళు భయంకరులు అయిపోయారు, కాబట్టి మాకు నీలాంటి న్యాయాధిపతి కావాలి అని అడగలేదు. అప్పుడే వాళ్ళు అడిగిన క్వశ్చన్ ఏంటి సమూయేలు గారిని, అతని కుమారులు అతని ప్రవర్తన అనుసరింపక ధనాపేక్షులై లంచం పుచ్చుకొని న్యాయమును త్రిప్పివేయగా ఇస్రాయేల్ పెద్దలందరూ కూడి రామాలో ఉన్న సమూయేలు గారిని వద్దకు వచ్చి, చిత్తగించము, నీ వృద్ధుడవు, నీ కుమారులు నీ ప్రవర్తన వంటి ప్రవర్తన గలవారు కారు, కనుక సకల జనుల మర్యాద చొప్పున, అంటే అక్కడున్న ప్రాంతాల్లో ఉన్న ప్రపంచంలో ఉన్న అందరి ప్రజలు ఎలాగా మర్యాద ఉందో వాళ్ళకి, రాచరిక వ్యవస్థ ఉంది, పరిపాలన వ్యవస్థ ఉంది అక్కడ. సకల జనుల మర్యాద ఏంటి, ఒక వ్యక్తి కొంతమంది ఆ ప్రాంతంలో ఉన్న కొంతమందిని పరిపాలించడం. అవసరమైతే ఇది ఖండబలం, బుద్ధిబలం, ఆయుధ బలం ఇవన్నీ పెరిగితే ఈ రాజు పక్క దేశాన్ని కూడా, పక్క ప్రాంతాన్ని కూడా యుద్ధం చేసి వాళ్ళని చంపేసి ఆ రాజ్యాన్ని కూడా కలుపుకొని రాజ్య విస్తరణ చేసుకోవటం ఆ రోజుల్లో ఉంది. ఇప్పుడు అది నచ్చింది బాగా వీళ్ళకి. ఏందో పొద్దాకలు దేవుడు అంట, ఆరాధన అంట, బలులు ఇవ్వాలంట, ఏంటో ఏం బాగాలేదు, నచ్చలేదు అనుకుని వాళ్ళకి ఏమనిపించింది, సకల జనుల మర్యాద. అబ్బా వాళ్ళు ఎంత ఆనందంగా ఆడతారు, ఎగురుతారు, బలులేస్తారు, చిందులేస్తారు, ఎంత చక్కగా వ్యభిచారం చేస్తారు, అవి నచ్చినాయి. ఇప్పుడు సమూయేలు గారి దగ్గరకు వచ్చి ఏమడుగుతున్నారు, సకల జనుల మర్యాద చొప్పున మాకు రాజును నియమించుము, అతడు మాకు న్యాయము తీర్చునని అతనితో అనిరి. న్యాయం తీర్చడానికి ఆల్రెడీ న్యాయాధిపతులను పెట్టాడుగా దేవుడు, పెట్టాడా, వీళ్ళే న్యాయాధిపతులు అయిపోయారా? మీరు న్యాయాధిపతుల గ్రంథం అంతా ఆలోచిస్తే మోషే గారిని నియమించింది ఎవరు, దేవుడు. అహరోను గారిని నియమించింది ఎవరు, దేవుడు. మిర్యాము గారిని నియమించింది ఎవడు, దేవుడే కదా. మరి యెహోషువ గారిని నియమించింది ఎవరు, దేవుడే. ఇక్కడ న్యాయాధిపతులను ఏర్పాటు చేసింది ఎవరు, దేవుడే. అంటే ప్రజల్ని పరిపాలించడానికి ఎవరు యోగ్యుడని ఆలోచించి దేవుడే సెలక్షన్ చేశాడు. ప్రజలు ఓట్ల ఎలక్షన్ పెట్టలేదు దేవుడు. మీరు అనుకోండి మీ రాజుని అనలేదు కదా,
వాళ్ళకేమనిపించింది భక్తులకి? సకల జనుల మర్యాద చొప్పున మాకు రాజును నియమించమని, అతడు మాకు న్యాయము తీర్చునని అతనితో అనిరి. మాకు న్యాయము తీర్చుటకై రాజును నియమించమని వారు అనిన మాట సమూయేలు దృష్టికి ప్రతికూలముగా ఉండెను గనుక సమూయేలు యెహోవాకు ప్రార్థన చేశాను. మహాభక్తుడు కదండి, అసలు బుద్ధి ఉందా, సిగ్గు ఉందా, మీకు మానాభిమానాలు ఉండయా? అడవుడు అన్యుని చూసి మీరు అడగటం ఏంటరా, దౌర్భాగ్యులరా అనేవాడు నేనైతే అక్కడ ఉంటే కదా. దేవుడు కదా పరిపాలిస్తున్నాడు, ఆళ్ళలాగా నువ్వు తయారవుతానంటావేంటి? ఆళ్లే మనలాగా తయారవ్వాలని దేవుని చెప్తాం. మాకు వాళ్ళ మర్యాద చొప్పున రాజును నియమించు, మాకు న్యాయం. నేను తీరుస్తున్నాను, నా తర్వాత దేవుడిని ప్రార్థన చేస్తే ఎవరొకళ్ళు ఏర్పాటు చేస్తాడు. నా కొడుకులు తప్పు చేశారని నువ్వు వేరే రాజును నియమించమని నన్ను అడుగుతారేంటి అని బాధపడి, నిజంగా ఆయన ఎంత కుమిలిపోయాడో హృదయంలో. నేను ఆ ప్లేస్లో ఉంటే నిజంగా బాధపడేవాడిని, నాకంటే ఎక్కువ బాగా బాధపడి ఏం చేయాలో అర్థం కాక దేవుడికి మొరబెట్టుకున్నాడు మహానుభావుడు సమూయేలు గారు. అప్పుడు దేవుడు ఏం చెప్తున్నాడు తెలుసా? అందుకు యెహోవా సమూయేలునకు సెలవిచ్చినదేమనగా, జనులు నీతో చెప్పిన మాటలన్నిటి ప్రకారము జరిగించు. ఈయన హార్ట్ అటాక్ వచ్చి ఉంటుంది. దేవుడు నేను చూసుకుంటాను వాళ్ళ సంగతి, వాళ్ళకి ఎలా బుద్ధి చెప్పాలో అలా చెప్తాను, వాళ్ళకి శిక్ష వేస్తాను, అవసరమైతే తాపకరమైన సర్పాలను పంపిస్తాడో తెగుళ్ళు పంపిస్తాడో శత్రు రాజులు పంపిస్తాడో తెలియదు. నేను చూసుకుంటాను వాళ్ళ సంగతి, నువ్వు సైడ్ అయిపో అనలేదు. ఆయన వాళ్ళు అడిగారుగా ఇచ్చి అనగానే ఈయనకి ఏమైపోయి ఉంటుందో సమూయేలు గారికి కదా. మనం ఒక వ్యక్తి మీద కంప్లైంట్లు చేయగానే ఆ కంప్లైంట్ విన్న వ్యక్తి, న్యాయం తీర్చే వ్యక్తి అయితే ఏమంటాడు చెప్పండి, చెప్పండి. చాలా కంప్లైంట్లు ఒక వ్యక్తి మీద చేసినప్పుడు ఆ వ్యక్తిని నువ్వు సైలెంట్గా ఉండు నేను చూసుకుంటానని వాళ్ళు దులిపేస్తావా? దులిపేస్తాం. నువ్వు సైలెంట్గా ఉండు, వాళ్ళు అడిగారుగా ఇచ్చే అన్నాడు అనుకో, మా అబ్బాయి తాగటానికి డబ్బులు అడిగాడండి, చాలా గొడవ చేస్తున్నాడని ప్రార్థన చెప్తే ఇచ్చే తాగుతాడు పాపం అన్నాడు అనుకో, మనకి బీపీ పెరిగిద్దా, మైండ్ బ్లాక్ అయిద్దా? దేవుడు సింపుల్గా వాళ్ళు అడిగినవన్నీ చేసి అనగానే సమూయేలు గారికి ఏమనిపించిందో పాపం. నాకైతే ఏంటి దేవుడా నువ్వు నాకు అర్థం కావు కదా అనుకునేవాడు. దేవుడు అర్థం కాడు మనకి, మన జీవితకాలం అంతా దేవుడు సరిగ్గా అర్థం కాడు. కొంచెం అర్థమైతేనే ఎంత భక్తి వస్తే, సరిగ్గా అర్థమైతే ఎంత భక్తి పెరిగిద్దో. మనలో భక్తి పెరగపోవటానికి దేవుడు అర్థం కాలేదు. అర్థం కానప్పుడు సైలెంట్గా నుండి దేవుడు చెప్పింది చేయాలి. అర్థమై చేసేది వేరు, అర్థం కాకపోయినా దేవుడు చెప్పాడు కాబట్టి చేద్దాం అంతే. దాన్ని నాకు అర్థమయ్యేదాకా నేను చేయను అనకూడదు. సమూయేలు గారికి అర్థం కాల, అర్థం కాకపోగా దేవుడు చెప్పింది సరే చేయమన్నాడు కాబట్టి ఏమంటున్నాడు, కారణం చెప్పాడు. వారు నిన్ను నీ న్యాయాధిపతి స్థానాన్ని వదిలేలా వాళ్ళు, నువ్వు అనుకుంటున్నావు నా సీటు తీసేసి ఎవరినో రాజును నియమించమంటారేంటి అని నువ్వు అనుకుంటున్నావేమో. నిన్ను కాదు విసర్జించింది వాళ్ళు, తమ్మును ఏలకుండా నన్నే విసర్జించిరని, నన్నే విసర్జించి ఉన్నారు. వారు నన్ను విసర్జించి ఇతర దేవతలను పూజించి నేను ఐగుప్తులో నుండి వారిని రప్పించిన నాటి నుండి నేటి వరకు తాము చేయించు వచ్చిన కార్యములన్నిటి ప్రకారముగా వారు నీ ఎడల జరిగించుతున్నారు. వారు చెప్పిన మాటలను అంగీకరించు. అయితే అన్నీ మర్చిపోయారు, ఐగుప్తులో నుంచి వచ్చిన సందర్భాలన్నీ మర్చిపోయారు, వాళ్ళు అడిగిన ప్రతిదీ చెయ్యి. అయితే ఫైనల్గా ఏమైద్దో, రాజును నియమిస్తే ఎంత ప్రమాదమో కూడా చెప్పి చెయ్యి. బా ఎంత మంచివాడండి దేవుడు. వాళ్ళు అడిగారు తెలియక, కానీ తెలియ చెప్పాల్సిన బాధ్యత నీ మీద ఉంది. నువ్వు కాదు న్యాయాధిపతివి, నిన్ను నియమించి నా కట్టడలు విధులు వాళ్ళకి నేర్పించడానికి, వాళ్ళకి న్యాయం తీర్చడానికి సమూయేలుగా నిన్ను ఏర్పాటు చేసుకున్నాను దేవుడు. నిన్ను విసర్జించారని నువ్వు అనుకోవద్దు. వాళ్ళు నా పరిపాలనను తిరస్కరించారు. అంటే దేవుడు పరిపాలిస్తుంటే దేవుడి పరిపాలనను తిరస్కరించారంటే ఎంత దౌర్భాగ్యులో చెప్పండి. ఈరోజు సంఘంలో కూడా నువ్వు ఇలా లేవు, ఇలా ఉన్నావు, ఇలా ఉండకూడదు అని ఒక కాపరి చెప్పాడంటే కాపరి ఇష్టాన్ని బట్టి చెప్పడు. దేవుని వాక్యములో ఉన్నట్టుగా నువ్వు లేవు కాబట్టి కాపరి గద్దించాడంటే ఆయన నన్ను తిట్టాడని ఎవరన్నా అనుకుంటే వాళ్ళు బుద్ధిహీనులు. ఆయన నన్ను అరిచాడని ఎవరన్నా అనుకుంటే బుద్ధిహీనులు. సమూయేలు గారు న్యాయం తీస్తే సమూయేలు గారి సొంత నిర్ణయం అది, దేవుడి నిర్ణయమా? నువ్వు వాక్యానుసారంగా ఇలా లేవు, ఇలా ఉండకూడదు అని వాక్యాన్ని బట్టి చెబుతాడు.
దానికి ఆయన తిట్టాడండి, ఆయన అన్నాడండి అని అనుకుంటే, నువ్వు దేవుని వాక్యాన్ని తిరస్కరించావు. ఆనాడు ఇశ్రాయేలీయులు అలా తిరస్కరించారు. దేవుడు పరిపాలిస్తున్నాడు వాళ్ళని, ఎలా? చట్టాన్ని ఇచ్చి. ధర్మశాస్త్రాన్ని ఇచ్చాడా? ఇచ్చాడా? ధర్మశాస్త్రం ప్రకారంగా నువ్వు బతకపోతే ఎవరి చేత బుద్ధి చెప్పిస్తాడు? ఎవరి చేత గద్దెంపజేస్తాడు? ఎవరినైతే దేవుడు సెలెక్ట్ చేసుకున్నాడో ఆ వ్యక్తి ద్వారా, అది ప్రవక్త లేకపోతే భక్తుడా లేకపోతే న్యాయాధిపత, ఎవరినన్నా దేవుడు నియమించిన వ్యక్తి చేత తెలియచేస్తాడు. అది అది ఆ వ్యక్తి మీద మనం పగబెట్టుకోకూడదు కదా. ఎవరి మీద మనం పగబెట్టుకోకుండా, దేవుడి విషయంలో నేను తప్పాను కాబట్టి ఇదిగో ఈ వ్యక్తి ద్వారా దేవుడు నాకు తెలియచేశాడు, సరి చేసుకోవాలి అనుకోవాలి. ఆయన అంతమందిలో గదివాడు, ఎంతమందిలో తిట్టాడు, నువ్వు సరిగ్గుంటే ఎందుకు చెబుతాడు? వాక్యం నీకు అర్థమైంది, రెండుసార్లు చెప్పాడు, మూడుసార్లు చెప్పాడు, అదే వాక్యం నీకు మళ్ళీ మళ్ళీ వస్తే అబ్బా ఎన్నిసార్లు చెబుతాడండి ఈ మెసేజ్ అంటే, ఎన్నిసార్లు చెప్పినా నీలో మార్పు రాలేదని అర్థం. మార్పు రానప్పుడు మళ్ళీ మళ్ళీ చెప్పిస్తున్నాడు దేవుడు, అదే మెసేజ్ చెప్పిస్తున్నాడు అనేక మంది ద్వారా. ఎన్నిసార్లు వింటావు ఈ మెసేజ్ అంటే, ఈయనేం తగలబెట్టావు, పాటిస్తే ఇంకో మెసేజ్ ఇస్తాడు, పాటించినప్పుడు చెప్పండి. వాళ్ళు దిద్దుతారు పిల్లలకి, అటు దిద్దుతూ తప్పు దిద్దుతూ ఉంటే ఏం చేస్తాడు మాస్టారు? దిద్దింది చాలే, ఈయన నేర్చుకున్నాను అంటాడా? ఏబిసిడీలు దిద్దెత్తున్నాడు, ఈ ఏబిసి అనేది రాస్తున్నాడు అంతే, ఇక అది సరిగ్గా రాయట్లా. నాయన సంవత్సరం నుంచి దిద్దుతున్నావు నీకు రావులే, ఈఎఫ్జిహెచ్ రాస్తాను అంటాడా? ఈ వచ్చేదాకా ఈ సరిగ్గా దిద్దేదాకా ఆడు తాతగుండు టాపే. అర్థమైంది సామెత? ఏబిసిడి ఎఫ్ అది. కాబట్టి దేవుడు మళ్ళీ మళ్ళీ చెప్పిస్తున్నాడంటే అర్థం ఏంటి? నువ్వు దాన్ని పాటించలేదని అర్థం. దేవుడి పరిపాలన తిరస్కరించారు. వాళ్ళు చెప్పిందంతా చెయ్యి, కాకపోతే రాజుని నియమిస్తే ఆ రాజు నా కట్టడలు విధులు పాటించటంతో పాటు, అవసరమైతే నా కట్టడల విధులు మీకు తెలియచేయకపోగా సొంత ఆలోచనలతో మిమ్మల్ని ఎలా ఇబ్బంది పెడతాడో కూడా నేర్పించి చెప్పి అప్పుడు నియమించన్నాడు. అప్పుడు కూడా ఓకే అంటే నియమించన్నాడు. ఏం చెప్పించాడు? పదో వచనం, తొమ్మిదో వచనం. అయితే వారిని ఏలబోవు రాజు ఎట్టివాడగునో నీవే సాక్షివై, అంటే రాజు ఎలాంటి వాడు అవుతాడో సాక్షి ఎవరంట? ప్రవక్త అయినా న్యాయాధిపతి అయినా సమూయేలు గారు. నువ్వే సాక్షివై వాళ్ళకి మొత్తం తెలియజేయి. జనమంతా కూడా వచ్చారు ఇస్రాయేలీలు, ఇప్పుడు వాళ్ళందరికీ నీకు రాజుని నియమిస్తే వాడు నిన్నేం చేస్తాడో చెప్తున్నాడు. సమూయేలు, సమూయేలు తనను రాజును అడిగిన జనులకు యెహోవా మాటలన్నీ వినిపించి ఇలాగూ చెప్పాను. ఈ చెప్పే మాటలు సమూయేలు గారివా, దేవుడి మాటల? దేవుడు, దేవుడు తనకు తెలియచేసిన మాటలు వాళ్ళకు వినిపించాడు. వినిపించడానికి స్పీకర్ ఎవరక్కడ? సమూయేలు గారు. సమూయేలు గారు సొంత మాటల? మీరు ఇలా అడగారు కాబట్టి మీకు బుద్ధి వచ్చేటట్టు నేను చెప్తాను వినండి అనలా. దేవుని మాటలు వారికి వినిపించాడు. ఏమని? మిమ్మల్ని ఏలబోవు రాజు ఎట్టివాడగునగా అతడు మీ కుమారులను పట్టుకొని తన రథములను తోలుటకును తన గుర్రములను కాపాడుటకును వారిని ఉంచుకొనును. ముందుగా ఏం చేస్తాడంట రాజు చెప్పండి? ఆయన రథాలు ఆయన గుర్రాలు తోలటానికి వినియోగించుకుంటాడు. ఇది మన దృష్టిలో ఆలోచిస్తే తప్పైద్దా రైట్ అయిద్దా చెప్పండి? ప్రభుత్వం అక్కడ రాజు ప్లేస్లో ఈరోజు ప్రభుత్వం అనుకుందాం. ప్రభుత్వ ఉద్యోగానికి నిన్ను నియమించి ప్రభుత్వపు వాహనాలు నడిపే వ్యక్తిగా నిన్ను డ్రైవర్గా పెట్టుకున్నాడు అనుకో, అబ్బా మా అబ్బాయికి ప్రభుత్వ ఉద్యోగం వచ్చిందని పొంగిపోతాం. ఇది దరిద్రమా, శాపమా, ఆశీర్వాదమా? అర్థమవుతుందా మీకు? ప్రభుత్వ మామూలు ఉద్యోగం వస్తేనే మనం నిలబడం, ప్రభుత్వ ఉద్యోగం వస్తే ఎగబడతారు ప్రభుత్వ ఉద్యోగాల కోసం. ఈ వాక్యాలు అర్థమైతే ఎగబడరు ఎవరు. అబ్బాయికి గవర్నమెంట్ ఉద్యోగం వచ్చిందండి ఎరగ తీసుకొని పెద్ద ఫంక్షన్ పెడతాడు, ఉద్యోగమే శాపం. ప్రభుత్వ ఉద్యోగం ఇంకా శాపం. ఆ రాజు ఏం చేస్తాడంట? తన గుర్రపు కుమారులను పట్టుకొని
తన రథములను తోలుటకును తన గుర్రములను కాపాడుటకును వారిని ఉంచుకొనును. ఉద్యోగం ఇస్తాడు రాజు మీకు. వీళ్ళు ఏమనుకుంటారు, అబ్బా రాజుగారి దగ్గర ఉద్యోగం అంటే మా వాడికి ఎంత రికమెండేషనో అని వీళ్ళు సంబరపడిపోతున్నారు. అది శాపం రా బాబు. దేవుడు చెప్పింది ఏంటి, శాపమా ఆశీర్వాదం? అది శాపం. ఇంకేం చేస్తాడంట, అబ్బో వీళ్ళనేమంటారు ఈ దృష్టిలో, మంత్రి గారు కారు వస్తుంటే నల్ల డ్రెస్సులు సఫారీలు వేసుకొని పరిగెత్తేవాళ్ళు ఎవరు, ఎస్కట్లు. అబ్బో వీళ్ళు ఎంత గొప్ప వాళ్ళు, గన్ మ్యాన్లు. పేరేంటి, ఎక్కడ చూస్తే, ఎక్కడ చూస్తే శాపగ్రస్తులు, ఎక్కడ చూస్తే లోకల్ ప్రభుత్వంలో సెక్యూరిటీ గన్ మ్యాన్లు. ఎంత అదృష్టం అయితే సీఎం దగ్గర సెక్యూరిటీ గార్డు పోస్ట్ వచ్చిందండి అని సంబరపడిపోతాం. ఆడు ఏదో ఒక రోజు వాడిని అటాక్ చేసే నక్సలైట్లు ఇంక ఉగ్రవాదులు వచ్చారనుకో, ముందు చావాల్సిన వాళ్ళు ఎవరు చెప్పండి? ఈ సెక్యూరిటీ గారు కూలోళ్ళే. రాజుగారి రథం ఉందా పరిగెత్తేవారిగా, శాపాలు ఇవన్నీ. మరియు అతడు వారిని తన సైన్యములో, అబ్బాబ్బా ఇది చాలా పెద్ద పోస్ట్, సహస్రాధిపతులు అంటే 100 మంది, 1000 మంది, 1000 మంది మీద అధికారం అంటే గవర్నమెంట్లో ఎంత పెద్ద పోస్ట్ అండి కదా. ఈ ఉద్యోగం మనకు వస్తే దానికోసం ఎగబడి 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 చదివి ఎన్నో దివారాత్రులు త్యాగం చేసి నిద్రమాని చదివి 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 ఈ శాపగ్రస్తమైన బతుకు పోస్ట్ ఎందుకు మనకి? దేవుని పరిపాలన కింద ఉంటే పోస్టు గొప్పదా? అందులో కూలోడుగా ఉన్నా చాలా గొప్పదా పోస్టు? లోక ప్రభుత్వంలో ఇంత గొప్ప ఉద్యోగం 1000 మంది మీద అధికారి పోస్ట్ నీకు ఇస్తే అది శాపమంటున్నాడు దేవుడు. అర్థం కాల బైబిల్. చాలా గొప్పవాళ్ళని కృతజ్ఞత కోడికి పెట్టి దేవుడు ఎంత ఆశ. ఆ పాస్టర్లు వచ్చిన వాళ్ళు కూడా ఏం చెప్తారు, తిండి కోసం వచ్చేవాళ్ళు డబ్బు కోసం వచ్చేవాళ్ళు కదా, ఏం చెప్తారు, దేవుడు బహుగా ఆశీర్వదించి ఆకాశ వాక్యలు విప్పాడు కాబట్టి ఇదిగో ఇంత గొప్ప ఉద్యోగం వచ్చిందంట. మొన్న ఒకడు వాట్సాప్లో చూశాను, వాడేవాడు బాడీ బిల్డింగ్ వెయిట్ లిఫ్టింగ్లో మంచి ఛాంపియన్ అయ్యాడంట. అయ్యగారు ప్రార్థన చేశాను, నేను ప్రార్థన చేయటం వల్ల వాడు గొప్ప ఛాంపియన్ అయ్యాడు, దేవునికే మహిమ కలుగు. ఈడి ఛాంపియన్ అయితే దేవుడికి మహిమ ఎట్లా వచ్చింది? నిన్ను కన్నలు పెంచుకొని బరువులు ఎత్తమన్నాడా దేవుడు, సిలువ భారాన్ని మహిమన్నాడా? ఆడేదో తెలియక ఆడు వెయిట్ లిఫ్టింగో బాడీ బిల్డింగ్ చేసి కన్నలు పెంచి వెయిట్ లేపాడు. రేపు వీడు వెయిట్ ఎవడు లేపుతాడు? ఈ పాస్టర్కి వాడికి ఇద్దరికి ముడిద్దా? నిన్ను లేపమంది ఎత్తుకొని మహిమంది ఎవరు? సిలువ భారం వీడి లేపింది ఎవరు? దానికి ఎంతగా దేవుడు ఆశీర్వదించాడో ఇతనికి నేను ప్రార్థన చేశానో నా సంఘ సభ్యుడైనందుకు గర్వపడుతున్నానని పోస్ట్ పెట్టాడు. అడిగి చెప్పినా అర్థం కాదు, ఇక మార్చుకోలేరు కదా. వాళ్ళకున్న ఆశీర్వాదాలన్నీ అవే. ఒక ఆమె ఎగ్జామ్లో బాగా ఫస్ట్ ర్యాంక్ వచ్చిందంట, ఆమె గురించి ఈయన ప్రార్థన, నేను పెన్ను కొనిచ్చి ప్రార్థన చేసి ఇచ్చాను, అందుకని ఆమె బాగా ప్రవీణ. ఏమి కష్టపడి చదివింది కాదు, ఈ గారు ప్రార్థన చేస్తేనే ఆమె గొప్పదా బాగా పాస్ అయిందంట. ఇలాంటి పనికి మాలిండి లోకంలో ఉద్యోగాలకు వెళ్ళారు, లోకంలో అమెరికాకి వెళ్ళారు, విదేశాలకు వెళ్ళి మంచి ఉద్యోగంలో స్థిరపడ్డాడు, లక్షలు లక్షలు సంపాదిస్తున్నాడు. వీడికి దశంభాగం వచ్చింది అక్కడి నుంచి కూడా. ఇది ఆశీర్వాదాలు అంటున్నారు, కానీ ఇది శాపాలు అంటుంది బైబిల్. లోక రాజకీయాలకి బైబిల్లో ఉన్న రాజకీయాలకు ఉన్న వ్యత్యాసం ఆలోచిస్తున్నాం మనం. ఆది దంపతుల దగ్గర నుంచి ఆలోచిస్తున్నాం. ఆషామాషిగా చెప్తే అర్థం కాదు, అందుకే చెప్తున్నా మొత్తం కోకటి వేళతో సహా లాగాను. చదువుదాం, ఇంకా సమయం అయిపోతుంది. మరియు అతడు వారిని తన సైన్యంలో సహస్రాధిపతులుగాను, పంచ అంటే 50 మంది, దశ అంటే 10, పంచదశ అంటే 50, 5 పదులు, పంచదశాధిపతులుగాను తన భూములను దున్నుటకును. బా రాజుగారి పొలంలో దున్నే ఉద్యోగం వచ్చింది నాకు, ఎంత గొప్పదండి. రాజుగారి పొలం కోసే ఉద్యోగం వచ్చింది నాకు. ఆడు పంట పడినా పండకపోయినా కోత ఇడికి ఉంది, ఇడి జీతం ఇడికి వచ్చింది. ఈ గొప్పగా ఫీల్ అయిపోతాం. ఇంకా తన యుద్ధాయుధములు కలిపి రాశాడండి, యుద్ధాయుధములను తన రథముల సామానులను చేయుటకును వారిని గవర్నమెంట్కి ఉత్పత్తులు తయారు చేసే ఇండస్ట్రీకి ఇచ్చాడు. యుద్ధానికి కావలసిన ఖడ్గాలు బళ్ళాలు ఈ డాళ్ళు ఇవన్నీ తయారు చేసే ఉద్యోగం కొంతమందికి ఇచ్చాడు. ఇది గొప్ప పోస్టేనా లోకంలో చెప్పండి? ప్రభుత్వానికి ఆయుధాలు సరఫరా చేసే ఉద్యోగం మనకు వస్తే ఏమంటాం?
నువ్వు కార్పెంటర్వి, ప్రభుత్వమే నీకు ఉద్యోగం ఇచ్చి ప్రభుత్వానికి సప్లై చేయన్నారనుకో, దేవుడిని ఆశీర్వదించి ప్రభుత్వానికే వస్తువులు సప్లై చేసే స్టేజీ నాకు ఇచ్చాడని సంబరపడతాం కదా. నువ్వు కత్తులు చేసేవాడు అనుకో, ప్రభుత్వానికి కత్తులు చేసే అవకాశం నీకు ఆఫర్ ఇస్తే దానికి మళ్ళీ టెండర్లు, ఆ షీల్డ్ టెండర్లు, అందులో మళ్ళీ పాట, ఇవన్నీ చాలా తతంగాలు జరుగుతాయి. ఇవన్నీ శాపాలు అంటున్నాడు దేవుడు. ప్రభుత్వానికి యుద్ధాయుధములు తయారు చేసేవాళ్ళు గాను తన సామాన్లు చేయటకు వారిని ఏర్పరచుకొనును, మీ కుమార్తెలను భక్ష్యకారులు గాను బోనెకత్తెలు గాను రొట్టెలు కాచువారి గాను స్త్రీలను కూడా విడిచిపెట్టరాదు. తిండి సిద్ధం చేసేవాళ్ళు ఒక బ్యాచ్, స్త్రీలు అయ్యగారికి ఫ్రూట్ జ్యూస్ ఇచ్చేవాళ్ళు ఒక బ్యాచ్, భక్ష్యకారులు అంటే భోజనాలు ఏర్పాటు చేసేవాళ్ళు ఒక బ్యాచ్. ఈ క్యాడర్ ఎవరికి ఇచ్చాడు? పురుషులకి ఇవ్వాల. వంటగది అంతా ఎవరికి ఇచ్చారు? వంటశాల స్త్రీలకు ఇచ్చాడు. అంటే స్త్రీలకు కూడా ఉద్యోగాలు ఇచ్చి వాడుకుంటున్నాడా రాజుగారు? వాడుకుంటున్నారు. ప్రభుత్వంలో వంట ఉండే ఉద్యోగం మీకు వస్తే నెల నెల జీతం వచ్చింది కదా, గొప్పదేనా? అనాథాశ్రమంలో వంట వండి పెట్టడం కథ బెటర్, వాళ్ళకి వాక్యం చెప్పుకుంటా. ప్రభుత్వ ఉద్యోగం వచ్చి నువ్వు వంట వండితే ఎవడింటాడు నీ మాట? ఎవడికోడు కాలరగరేసేవాళ్ళే కదా. స్త్రీలకు ఏ ఉద్యోగాలు ఇచ్చాడంట? భక్ష్యకారులు అంటే భోజనాలు, ఆ రొట్టెలు ఆ భోజనాలు అవన్నీ తయారు చేసే ఉద్యోగం స్త్రీలకు ఇచ్చారు. బోనకత్తెలు అంటే అదే భోజనానికి సంబంధించిన పదార్థాలే. రొట్టెలు కాల్చువారిని గాను పెట్టుకొనును, మీ పొలములలోను మీ ద్రాక్ష తోటల్లోను ఒలివల తోటల్లోను శ్రేష్టమైన వాటిని తీసుకొని తన సేవకులకిచ్చును. మీ పొలాలు, మీయ పొలాలు, కానీ అందులో మేలిమి ఉంటాయి చూసావా, అవన్నీ రాజుగారికి ఇవ్వాలి. రాజుగారు సేవకులకి ఇచ్చేస్తాడు. అంటే మీ పొలం మీరు శ్రేష్టమైన తినే అవకాశం లేదు. అదే దేవుని పరిపాలన కింద ఉంటే నీ పొలం నీ ఇష్టం, నీకు ఇష్టమైంది దేవుడికి ఇస్తావు, దేవుడు అడిగింది ఇస్తావు, కొంచెమే ఇస్తావు, కానీ ఇందులో బాగా పండినవి మేలైనవి ఉంటాయి చూసావా, నీ పొలంలో ప్రథమ పంట, అవి ఎవరికి ఇవ్వాలి? ముందుగా రాజుగారికి ఇవ్వాలి. ఇవ్వకపోతే రాజాధికారాన్నే ధిక్కరిస్తున్నావా? శిరఛేదనం చేయండి, కోటగోడకు వేలాడగట్టండి అడి శిరస్సు అంటాడు. అయిపోయింది, తగదగిలి తల తగ్గిద్ది కోటగోడలో కనపడింది. దేవుని ఆజ్ఞని ధిక్కరిస్తే ఏం చేయడు పాపం? బతిమలాడిస్తాడు భక్తుల చేత. కానీ రాజు అధికారాన్ని ధిక్కరిస్తే వెంటనే శిక్ష అమలు. ఇన్ని చెప్తున్నాడు, ఇంకా చెప్తున్నాడు, మీ ధాన్యములోను ద్రాక్ష పండ్లలోను పదియో భాగము తీసి తన పరివార జనమునకును. ఈ దేవుడు కాదా దశంభాగం ఎవరికి ఇవ్వాలని ఆజ్ఞ మోషే గారి ద్వారా? దేవుడికి. అంటే దేవుడికి ఇవ్వాల్సిన ధాన్యాన్ని దశంభాగాన్ని కూడా ఎవరికి ఇవ్వాలంట? రాజుగారికి ఇవ్వాలి. రాజుగారు ఎవరికి ఇస్తాడు? ఆయన పరివారానికి ఇచ్చుకుంటాడు. అంటే దేవుడికే దూరం చేసే పరిస్థితులు కనపడుతున్నాయి. దేవుడు పని చేయకుండా రాజుగారి సేవ చేసే పరిస్థితులు కనిపిస్తున్నాడు. లోక సంబంధమైన రాజుని, నువ్వు అడిగిన రాజుని నియమిస్తే, దేవుడు నియమించిన రాజు అయితే తన కోసం తాను బ్రతకడు, ప్రజల కోసం బ్రతుకుతాడు. మనం చరిత్ర అంతా చూస్తే ఏ భక్తుడైనా, దేవుడు నియమించిన ఏ న్యాయాధిపతి అయినా, ఏ మోషే గారైనా, యెహోషువ గారైనా, తన కోసం కంటే ప్రజల కోసం బ్రతికాడు. ఇది దేవుడి సెలక్షన్. మనిషి సెలక్షన్ అయితే ఇది ఎలా తగలబడింది? ఇంకేం చెప్తున్నాడు? మీ దాసులను మీ పనికత్తెలను, మీ దాసులను మీ పనికత్తెలను, మీ పశువుల్లోను గార్ధమముల్లోను శ్రేష్టమైన వాటిని, తర్వాత శ్రేష్టమైన గార్ధముల్లో శ్రేష్టమైన వాటిని అన్న చోట ఒకటి ఉంది చూడండి. అంటే మీ కుమారుల్లో యవ్వనస్తుల్ని కూడా పట్టుకొని ఒక గాడిదని ఇచ్చినట్టు, మీ పశువుని ఇచ్చినట్టు, మీ పనికత్తిని ఇచ్చినట్టు, శ్రేష్టమైన వాటిని, నీ జ్యేష్ఠ కుమారులు యవ్వనస్తులైన నీ పిల్లలను కూడా రాజుగారికి. అది నీ కుటుంబంలో ఒక జంతువుని ఇచ్చినట్టు, ఒక గాడిదని ఇచ్చినట్టు, ఒక పశువుని ఇచ్చినట్టు, యవ్వనస్తులైన నీ పిల్లలు కూడా ఆయన తీసుకెళ్ళిపోతాడు. కావాలా రాజు? ఇవన్నీ షరతులు చెప్పి నాకు ఏమనిపించింది మీకు?
చెప్పండి, దేవుడు నియమించిన అధికారి కావాలనిపించిందా, నాయకుడు కావాలనిపించిందా, లోక సంబంధంగా అన్యులు ఎలాగైతే పరిపాలించుకుంటున్నారో రాజుగారికి ఇవన్నీ లోబడి చేస్తున్నారు వాళ్ళు, అది నచ్చింది వీళ్ళకి. ఇప్పుడు ఇవన్నీ చెప్పినాక ఏమనిపించాలి, స్పందన ఎలా ఉంటుంది, అది ఎలా అనిపించాలి, మీకేమనిపిస్తుంది, ఇలాంటి రాజు మాకు వద్దు బాబు అనిపిస్తుందా, అనిపిస్తుంది కానీ ప్రభుత్వ ఉద్యోగాలు అయితే కావాలి బాబు అనిపించిద్దా లేదా, ఇది కావాలి అది మాత్రం వాళ్ళకి జరిగిపోయి అయిపోయింది కదా అది వద్దు, ఎంత తెలివండి. ధనవంతుడు లాజర్ కథ చెబితే ఒక సండే స్కూల్ టీచరు ఒక పిల్లవాడు తిల్లప్పుడే, అరే ఎలా బతకాలనిపిస్తుందిరా ధనవంతుడిలాగా లాజర్లాగా నన్ను అంటే, అడు ఏం చెప్పాడు తెలుసా, భూమి మీదేమో ధనవంతుడిలాగా బతకాలంట, చచ్చిపోయినాక లాజర్లాగా బతకాలంట, ఇలా ఉంది మన కోరిక కూడా. వాళ్ళకి రాజొద్దన్నాడు, ఒకళ్ళు రాజు ఉంటే ఏం చేస్తాడంటే ఇదిగో ఈ దరిద్రాలన్నీ మీకు అంటగడతాడు, అది ఉద్యోగాలని ఫీల్ అవ్వకండి అది శాపంరా అని చెప్పిన తర్వాత వాళ్ళు ఏమనాలి, ఏమనాలి చెప్పండి, మాకు ఇలాంటి రాజు వద్దు బాబు, నువ్వే న్యాయాధిపతిని ఏర్పాటు చేసి నీ చట్ట ప్రకారంగా మమ్మల్ని పరిపాలించు అని చెప్పాలి, చెప్పాలా, చెప్పాలా. ఇంకా కిందకి మీ మందలో పదియవ భాగము పట్టుకొన్ను మీ మట్టుకు మీరు అతనికి దాసులగుదురు, ఆ దినమున మీరు కోరుకొనిన రాజును బట్టి మీరు మొర పెట్టినను యెహోవా మీ మొర వినకపోవును అనెను. బా ఇన్ని చెప్పి ఇప్పుడు కావాలా రాజు వద్దా, మిమ్మల్ని ఏం చెప్పిస్తాడన్నాడు, దాసులవుతారు, మీ పదివ భాగం తీసుకుంటాడు, 10% నాకు ఇవ్వాల్సింది కూడా మీ దగ్గర ఆయనే తీసుకుంటాడు, మిమ్మల్ని శ్రమలు పెడతాడు, చెప్పండి కావాలా వద్దంటే. పైగా ఆ రోజు ఇప్పుడు చెబితే మీకు అర్థం కాల, రేపు ఇదంతా మీరు అనుభవించిన తర్వాత అనుభవ జ్ఞానంతో అర్థమయ్యి బాబు తండ్రి ఆ రోజు మాకు అర్థం కాలేదు, ఇప్పుడు క్షమించు, ఇలాంటి రాజుని క్యాన్సిల్ చేసుకో, వద్దు మాకు ఈ రాజు వద్దు, నువ్వు నియమించిన నాయకుడినే మాకు ఏర్పాటు చేయని, నువ్వు ఒకవేళ మొర పెట్టినా నేను మీ మొర విన్నాడు, అంటే పాప ఇక పశ్చాత్తాపానికి అవకాశం లేదు, పశ్చాత్తాపానికి అవకాశం లేదు, నేను విననన్న తర్వాత వాళ్ళు ఏమనాలి, నువ్వు చెప్పావయ్యా మాకు బుద్ధి వచ్చింది ఆ రోజు మొర పెడితే దయచేసి విననాలి, లేకపోతే ఇప్పుడే క్యాన్సిల్, నువ్వు నియమించిన రాజుని అధికారిని మాకు పెట్టు, ఆ న్యాయాధిపతిని మాకు ఏర్పాటు చేయి అనాలి. ఇన్ని చెప్పినా వాళ్ళు ఏమన్నారు ఫైనల్గా, అయినను జనులు సమూయేలు మాట, సమూయేలు యొక్క మాట చెవిని బెట్ట నొల్లక అలాగున కాదు, జనములు చేయు రీతినే మేము చేయను, మేమును చేయనట్లు మాకు రాజు కావలను, మా రాజు మాకు న్యాయము తీర్చుచు, మా ముందర పోవుచు, అతడే మా యుద్ధములను జరిగించునన్నది. ఏం చెప్పారు, ఇన్ని చెప్పిన ఏమన్నారు, అయ్యేమొద్దు మా కళ్ళ ముందు ఒక రాజు కనపడాలి, ఆయనే మా ముందు నడుస్తూ మాకు న్యాయం తీర్చాలి, మా ముందు వెళుతూ వస్తూ మాకు కనపడాలి, మా యుద్ధాలను కూడా ఆయనే జరిగించాలి, మాకు ఇలాంటి రాజే కావాలి, నువ్వు ఇన్ని చెప్పినా ఆ దరిద్రుడే మాకు కావాలి, మేము దరిద్రులం కాబట్టి అని అడిగితే సమూయేలు గారు ఏమన్నాడు, సమూయేలు జను యొక్క మాటలన్నిటినీ విని యెహోవా సన్నిధిని వాటిని వివరించాను, దేవుడికి అన్ని ప్రార్థనలు చెప్పేశాడు, కనుక యెహోవా నీవు వారి మాటలు విని వారికి ఒక రాజును నియమించమని సమూయేలునకు సెలవీయగా సమూయేలు మీరందరూ మీ గ్రామములకు పొండని ఇశ్రాయేలుకు సెలవిచ్చాను, ప్రార్థన చేశాడు, వాళ్ళు చెప్పిందంతా చేసి నేను చూసుకుంటా కదా అన్నాడు, అందరినీ పంపించేశాడు. మనం కూడా వెళ్ళిపోదాం, వచ్చేవారం మాట్లాడుకుందాం.